1% మన భాగం, మన కాంట్రిబ్యూషన్. 2019-20 నుంచి మనం 2023-24 అడ్వాన్స్ ఎస్టిమేట్స్ చూసుకుంటే దేశ స్థూల ఉత్పత్తిలో మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి 4.82 అండి, అంటే 0.4% మీకంటే ఎక్కువ. ఇప్పుడు ఎట్లా చెప్తున్నారండి, అప్పుడు బాగా పెరిగింది ఇప్పుడు పెరగలేదని? అంటే మీ అంకెలు మాత్రం మీరు చూసుకుంటే సరిపోతుందా, రెఫరెన్స్ పాయింట్ వద్ద? అదేవిధంగా అసలు పరిశ్రమ గురించి మీరు మాట్లాడరు కదండి. పరిశ్రమ చూసినట్లయితే దేశ స్థూల ఉత్పత్తిలో పరిశ్రమ భాగం మాత్రము చూసుకుంటే, ఇండస్ట్రీ చూసుకుంటే 2014-15 నుంచి 18-19 2.9%, అంటే ఆంధ్ర రాష్ట్ర భాగము కాంట్రిబ్యూషన్ టు నేషనల్ జీడిపి చూస్తే 2.9%. అయితే 2019-20 నుంచి 2023-24 అడ్వాన్స్ ఎస్టిమేట్స్ వరకు చూస్తే 4% అండి. పరిశ్రమ అప్పటికంటే ఇప్పుడు 1.1% పెరిగింది. ఎట్లా? దేశ స్థూల ఉత్పత్తిలో భాగంగా చూసినట్లయితే ఒక రెఫరెన్స్ పాయింట్తో. మీరు మాత్రం బయట పరిశ్రమ రాలేదు, పరిశ్రమ రాలేదు, పరిశ్రమ రాలేదు అంటారు. ఎంత అన్యాయం అండి. అసలు చూసినట్లయితే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అండి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గింది అంటారు. చెప్తాను చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 2018-19 లాస్ట్ సంవత్సరం తెలుగుదేశం రిజిమ్లో మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసి 1,54,031 రూపాయలు. అయితే అప్పటికి పెరుగుదల వచ్చేసి 13.98%. అయితే 2015-16 నుంచి 2018-19 చూసినట్లయితే ఆ పీరియడ్లో 1,54,031 రూపాయలు. అయితే పెరుగుదల వచ్చేసి 11.38%. సేమ్ థింగ్ 2019-20 నుంచి 2022-23 చూసినట్లయితే 2022-23 సంవత్సరంలో 219,518 రూపాయలు, పెరుగుదల వచ్చేసి 13.98%, అంటే 14%. ఎవరు ఎక్కువ అండి? 18-19 ఉన్న 11.4% ఎక్కువనా, 2022-23 ఉన్న 13.98, అంటే 14% ఎక్కువనా? అదేవిధంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అట్ కరెంట్ ప్రైసెస్ అండ్ గ్రోత్ రేట్స్ చూస్తే 2018-19 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 154,031 రూపాయలు ఇప్పుడు ఏదైతే చెప్పినానో అంతటితో 18వ ర్యాంకులో ఉంది, భారతదేశంలో 18వ స్థానంలో ఉంది. అయితే పెరుగుదల, అప్పటి పెరుగుదల చూస్తే 11.38% ఏదైతే చెప్పాను ఇంతకుముందు, అప్పటి పెరుగుదల ప్రకారం చూస్తే భారతదేశంలో 13వ స్థానంలో ఉంది. అయితే అదే 2022-23కి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, నేను చెప్పిన 219,518 రూపాయలు ఏదైతే ఉందో భారతదేశంలో 7వ స్థానంలో ఉంది. పెరుగుదలలో చూసినట్లయితే 13.98 ఏదైతే 14% ఇంచుమించు నేను చెప్పినానో 6వ స్థానంలో ఉంది. అంటే 2018-19 వాళ్ళ పీరియడ్లో మనము 18వ స్థానము పర్ క్యాపిటల్ ఇన్కమ్లో ఉంటూ పెరుగుదల మాత్రము 13వ స్థానంలో ఉన్నాము. ఈరోజు మనము 2022-23కి వచ్చేటప్పటికి పర్ క్యాపిటల్ ఇన్కమ్లో 7వ స్థానంలో ఉంటూ పెరుగుదల 6వ స్థానంలో ఉన్నాము. లేదండి ప్రగతి, ఎట్లా చెప్తున్నానండి? చెప్తాను, అన్నీ చెప్తాను, అయిపోయి ప్రెస్ కాన్ఫరెన్స్ అయినాక చెప్తాను. మధ్య మధ్యలో ఆన్సర్స్ క్వశ్చన్స్ అంటే కష్టం కదా. అదేవిధంగా అన్నీ మీ క్వశ్చన్స్ అని లాస్ట్లో ఆన్సర్ చేస్తాను. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మేము 1 అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చూసినట్లయితే 2015 2వ స్థానంలో ఉంటూ 2017-18 వచ్చేటప్పటికి 1వ స్థానంకి వచ్చి రావడం జరిగింది, కరెక్టే. కానీ అప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏ విధంగా లెక్కేసేవాళ్ళు? మనము సంస్కరణలు ఏవైతే చేస్తున్నాము అనే ప్రకారంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లెక్కేసేవాళ్ళు. 19-20 నుంచి 20-21 వరకు వచ్చేటప్పటికి వరుసగా 2 సంవత్సరాలు మా ప్రభుత్వంలో 1వ స్థానంలో ఉన్నాం. ఏ విధంగా 1వ స్థానంలో ఉన్నాము? 1వ స్థానంలో ఉండేది సంస్కరణలే కాకుండా ఫీడ్బ్యాక్ నుంచి, అంటే ప్రజలు ఇచ్చిన ఫీడ్బ్యాక్, పరిశ్రమ ఎవరైతే స్థాపించినారో వాళ్ళ ఫీడ్బ్యాక్, వ్యాపారస్తుల ఫీడ్బ్యాక్ నుంచి చూస్తే 1వ స్థానంలో ఉన్నారు. కానీ మీరు చెప్పే ప్రకారం అయితే అప్పట్లో ప్రగతి ఉంది, ఇప్పుడు లేదు అని అంటారు. ఎంత అన్యాయంగా చెప్తారండి అది. అదేవిధంగా
డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ త్రూ ఎంత అండి? ఇప్పుడు ఏ విధంగా డైవర్ట్ చేసినారండి? ఇప్పుడు లిక్కర్ ఏదైతే అమ్ముతామో ప్రభుత్వం లిక్కర్ సేల్స్ చేసినప్పుడు దాంట్లో ఒక 6-7 రకాల కాంపనెంట్స్ ఉంటాయి. ఒకటి లైసెన్స్ ఫీ, ఒకటి ఎక్సైజ్ డ్యూటీ, ఒకటి అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ, ఒకటి ప్రివిలేజ్ ఫీ, ఒకటి ARET, ఒకటి RET, ఒకటి స్పెషల్ మార్జిన్ అదర్స్. అయితే ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో రీటైల్ షాపులు ఉన్నప్పుడు లిక్కర్ సేల్స్ అన్నీ కూడా ఆ ఊర్లో ఉండేవాళ్ళు సిండికేట్ అయిపోయి వాళ్ళే తెలుగుదేశం వాళ్ళే లిక్కర్ షాపు నడుపుతూ సిండికేట్ అయ్యి ఆ సిండికేట్లో భాగంగా MRP ఏదైతే ఉందో అంతకంటే ఎక్కువ అమ్మేవాళ్ళు. అంటే ఉదాహరణకు ఒకవేళ బీర్ బాటిల్ ఒకటి 100 రూపాయలు అయితే ఒక 10 రూపాయలు 20 రూపాయలు వాళ్ళు సిండికేట్ చేసుకొని ఆ ఊర్లో ఎక్కువ అమ్మేవాళ్ళు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎప్పుడైతే సేల్స్ స్టార్ట్ చేసిందో ఆ సేల్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ అనాథరైజ్డ్గా అనధికారికంగా ఏదైతే ఎక్కువ రేట్ అమ్ముతున్నారో అందాజుగా అది ఎంత అని కనుక్కొని దాన్ని ARET అంటే ఉదాహరణకు 100 రూపాయల బీర్ ఒకవేళ 110 రూపాయలు అమ్మే పాట అయితే ఆ 10 రూపాయలు అనధికారికంగా ఏదైతే వసూలు చేస్తూ ఉన్నారో అది ARET అని పెట్టి ఆ ARET అడిషనల్ రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ పెట్టి ఆ ARET ప్రభుత్వంకు సంబంధించిన స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క కార్పొరేషన్కు సంబంధించిన అప్పు దిద్దేదానికి ఎస్క్రో చేసి ఆ అప్పు కూడా ఏ విధంగా చేయడం జరిగింది, అది చట్టపరంగా అసెంబ్లీలో చట్టం చేసి చేయడం జరిగింది. ఆ అప్పు కూడా దేనికి? కేవలం 4, రైతు భరోసా, అదేవిధంగా ఆసరా, అదేవిధంగా చేయూత, అదేవిధంగా అమ్మఒడి. కేవలం 4 కార్యక్రమాలకు మాత్రమే. అంటే ఒక మందు సీసా అమ్మితే మందు సీసా మీద అనధికారికంగా ఎవరైతే సంపాదిస్తున్నారో అనధికారికంగా అనే సంపాదనను అధికారికంగా తీసుకొని ఆ డబ్బులతో మాత్రమే ఈ 4 మంచి స్కీములు జరిపేది జరిగితే దాన్ని అన్యాయమండి అని అన్నారు. మరి ఈరోజు మేధావులు కదా, మేధావులు అయితే మరి ఏ విధంగా మీరు 2 నెలలు అయినా కూడా ఇంచుమించు అదే సేల్స్ నడుపుతున్నారండి? ఎందుకు నడుపుతున్నారు అదే సేల్స్? అదేవిధంగా స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఏదైతే పెట్టినారో ఏమన్నారు? రీరూటింగ్ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్, మ్యారిటైమ్ బోర్డు, స్త్రీనిధి, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషను, ఇటువంటివి ఎన్నో సంస్థలు. వాస్తవానికి ఈ సంస్థల్లో ఏవైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులన్నీ కూడా అవి బ్యాంకుల్లో పెట్టేవాళ్ళు, అవసరానికి మాత్రం వాడుకుండేవాళ్ళు.